చక్కని సందేశం. జాగ్రత్తగా వినాలి. మనం విన్న వాక్యం వాక్యాలు సరైన మనం పరీక్షించుకోవాలి. అంటే మనం అందులో సరేగా సంఘంలో ఉన్న క్రైస్తవులుగా మారాలి అన్నమాట. అంతే కదా, వారు పౌలు గారు చెప్పిన వాక్యం అలా ఉందో లేదో అని అనుదినం లేఖనాలు పరిశీలిస్తూ అనగా మనం వింటున్న బోధ లేదా మనం వింటున్న వాక్యం వాక్యానుసారంగా ఉన్నదా లేదా అని మనం పరీక్షించుకోవాలి. మనం వింటున్నాక కదా అని అనేక బోధలు వింటూ మనం ఎప్పుడు కూడా తప్పించబడకూడదు. మార్గమును తప్పించే నక్షత్రాలు కూడా ఉన్నాయి కదా పరిశుద్ధ దేవంలో, మార్గం తప్పించే నక్షత్రాలు. మనం అలా ఉండకూడదు. కొందరు కొలసి సంఘానికి రాస్తున్న ఉత్తరంలో క్రైస్తవులు ఎంత జాగ్రత్తగా బ్రతకాలో, ఎంత జాగరూకతతో మనం చక్కని